ఎదిగినప్పుడు ధైర్యంగా పేరెంట్స్ చెప్పేది నేర్చుకోండి. మళ్ళా పేరెంట్స్ కి చెప్తే మమ్మల్ని ఏమన్నా అంటారేమో అని చెప్పేసి వాళ్ళు భయపడినా కూడా ఇంకా మమ్మల్ని భయపడిస్తున్నారని మీరు ధైర్యంగా పేరెంట్స్ కి చెప్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏమి ఎవ్వరేం చేసుకోలేకున్నంత వరకు ఎవ్వరేం చేసుకోలేదు. అన్నిటికీ మేముంటాము. పేరెంట్స్ కి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి మన కోసం తెలుసా అంటే మరి పేరెంట్స్ కి చెప్తేనే తెలిసేది. ఇప్పటి నుంచి అయితే రిపీట్ కాదు. మీరంతా బాగా చదువుకొని ఫ్యూచర్ లో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ముందుకు పోవాల్సిన వాళ్ళు. బాగా ధైర్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు పోయేలాగా మనం పెరగాల. ఇట్లా వాళ్ళకంతా భయపడుకుంటూ ఉంటే మనం ఎదగలేము. కాబట్టి మీరు బాగా చదువుకొని ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా పేరెంట్స్ తో షేర్ చేసుకోండి. చదువుకోండి, ఏం భయపడద్దండి. మనం ఏడిస్తే వీక్ అవుతాం. మనం ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా ఏడ్చలేకూడదు. ఎంత స్ట్రాంగ్ ఉంటే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. మనం అంత ఎత్తుకు ఎదుగుతాం. నేను మాట్లాడతాను, పోలీస్ వాళ్ళు కూడా వచ్చినారు, అందరు యాక్షన్ తీసుకుంటారు. మీరంతా ఇంక రేపటి నుంచి హ్యాపీగా స్కూల్ కి రండి. ఆ పాప ఒక పాప నుండి బయటకు వచ్చింది కాబట్టి మిగతా పిల్లలు కూడా ధైర్యం చేసి చెప్పినట్టు, లేదంటే ఆ పిల్లలు కూడా దాబెట్టుకుని వాళ్ళంతా వాళ్ళే కుళ్ళిపోయేవాళ్ళు. మా పిల్లలు అసలు ఆ పాప ఒక్కటి వచ్చినప్పటి నుంచి మాకు మేము స్కూల్ కి వెళ్ళాము. సార్ మాకు దగ్గర పిలుచుకుంటాడు కాదు, అసలు చాలా చాలా మేడం పిల్లలు ఏడుస్తున్నారు. అసలు అతను టీచర్ గా పనికిరాడు మేడం. సస్పెండ్ చేసి ఈ స్కూలే కాదు వేరే స్కూల్ కూడా లేకోకుండా చెయ్యండి. వీలైతే ఏదైనా బాయ్స్ స్కూల్ ఉంటే చూడండి, కానీ ఇక్కడ మాత్రం ఇమ్మీడియట్ గా ఇంకా సారితో పోయేది కాదు. మీరు చేసింది తప్పు అనేది సారితో పోయేది కాదు. చిన్న పిల్లలు పసి పిల్లలు వాళ్ళు తప్పు చేశాడు కాబట్టి లేదంటే దొరికినప్పుడు నిన్న నిన్న మధ్యాహ్నం వస్తాం లేడు మేడం వాళ్ళు కూడా చెప్పండి. రేపు మళ్ళీ మీరు చెప్తున్నారంటే రేపు మీకు వార్నింగ్ ఉంటుంది చూస్తాను అని చెప్పి.